ఆనాడు నీ భార్య భానుమతి దేవి దయా భిక్షతో సంపాదించుకున్న నీ తుచ్చ ప్రాణాన్ని ఒడ్డి చూద మాడతావా, చచ్చి మట్టిపాలవుతావా? ఏమయ్యా, అతడు క్యారెక్టర్ బాగా చేస్తాడంటావా? ఎరగదీస్తాడు. ఏమి ఎరగదీస్తాడు ఏమిటో, లేకపోతే జనం నన్ను ఎరగదీస్తారు. మరేం చేయమంటారు? చివరి నిమిషంలో ఆ ధర్మరాజు వేషం కట్టేవాడు తాగి పడిపోయాడు. రామ ఆడాలి కదా. ఏమయ్యా పాపారావు రెడీయా? ఎవరు రెడీ? వసి దాసి పాచికలు తెమ్ము. పాచికల బీసీ నాటి ఆట, పేకలు పట్టమనండి. ఎంత చక్కా ఏసీడీసీ ఆడుకోవచ్చు. ఏసీడీసీనా? లేకపోతే లోపల బయట. అవి మా తండ్రి గారి అస్థికలతో చేసిన పాచికలు. ఇవి మా తండ్రి గారు ఆస్తి తగలేస్తే తయారైన పేకలు. ఏదో బై ఈ ధర్మజూదమునందు నా రాజ్యమును 99 మంది సోదరులను ఓడిపోతేనే ఇక పణముగా పెట్టుటకు నా దగ్గర ఈ గుడ్డి తండ్రి తప్ప గుడ్డి గవ్వైనను లేదే. వాట్ ఈస్ హ్యాపెనింగ్? గ్యాంబ్లింగ్, గ్యాంబ్లింగ్. గుడ్డి గవ్వలు గుడ్డి అవ్వలు మాకేలనయ్యా. ఉందిగా నీ ప్రియ భార్యమణి. ఆడు దుర్యోధన ఆడు, బంగారం లాంటి అవకాశం ఇదే లాటరీ ఛాన్స్. నీ బిడ్డేం పోయింది శకుని మామ, పోయేది నా పరువు. వాట్ ఈస్ హ్యాపెనింగ్? గ్యాంబ్లింగ్, గ్యాంబ్లింగ్. ఓహో, ఈ ధర్మజూదంబున ఎక్కడో బొక్కయున్నది. భీమసేన విన్నా, దుర్యోధనుడు ఓడిపోయాడు, వెళ్ళి బరబరా ఈడ్చుకురా. అబ్బా గుడ్డి వేధవా, గుడ్డి నీకా నాకా? సారీ వేదనన్నా. దేవా దీన బాంధవా, అసహాయురాలను కావరా దేవా దీన బాంధవా, అసహాయురాలను కావరా దేవా. సోదరి ద్రౌపది భయపడు, నేను వచ్చా నీ కోసం. చందన ప్రదర్శించి పట్టు చీరలు కట్టలు కట్టలుగా తీసుకొచ్చా. కృష్ణ, ఇక్కడ జరుగుతున్నది ద్రౌపది వస్త్రాపహరణం కాదు, గో బ్యాక్. ఏమంటివి ఏమంటివి? ఒక్కసారి ఎంటర్ అయ్యాక వెనక్కి వెళ్ళిపోవటానికి నేను నికృష్టుణ్ణి కాను, శాట శ్రీకృష్ణుణ్ణి. ఇదిగో బ్రదరా, నీ కథ ఒకసారి ఇటు. ఏం చూశావురా? పాలాడొచ్చాడు. రాత్రంతా కష్టపడి వస్తే పాలాడొచ్చాడు, పోలాడొచ్చాడు. నువ్వే మంచిగా మహా కష్టపడిపోయి వచ్చాడండి. రాత్రంతా కబ్బులమ్మట రోడ్లమ్మట బలాదూరు తిరిగి నీ పేక ముక్కలు నిప్పుల్లో కాల్సా. ఎరా ఏంటి? 3 నెలల నుంచి పాలవుతున్నాను, పచ్చగడ్డి కొంటానికైనా 10 రూపాయలు ఇప్పితే ఎలాగా? నీ కౌంట్ ఎంత? 300. ముష్టి 300 ఇందా. దా 2 ఆటలు ఆడదా. పోయ్ 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 పేకాట పాపారావ్. బాకీ చెల్లు, ఇంకో రౌండ్ వేద్దామా? నా దగ్గర సొమ్ములు లేవుగా. నేను పశువులతోనే కాదు, పశువుల మీద కూడా ఆడతాను. గేదె ఉందిగా. ఫుల్ కౌంట్ కింద ఇది, దీని పాడి, దీని పేడ అన్ని మా ఇంట్లోనే. బాబు గేదె లేకుండా ఇంటికి వెళ్తే మా ఆవిడ నాకు గడ్డి పెట్టి పూడ్చిపోతాదేమోనండి. రేయ్ నేను పేకని నమ్ముకున్నానరా, పేకే నాకు పాడి. నీ గేదెను వదిలేస్తున్నాను, తీసుకెళ్ళిపో. చూడ, అది బతికున్నంత కాలం నాకు పాలు ఫ్రీ.
బామ్మా చూసావా పేకతో వాళ్ళ నోళ్ళు ఎలా మూయించాను? ఏడ్చావులే, ఇట్టాగే పేగాడితో పెళ్లి చేస్తానని చెల్లెళ్ళు ఒక చేతగాని యాదవికి ఇచ్చి చేసావు. ఆడేమో పుట్టింటి నుంచి డబ్బు తీసుకురామని వారానికి ఒకసారి తన్ని తరిమేస్తున్నాడు. ఆదిలక్ష్మిని మళ్ళీ పంపేశాడా బావా? ఉత్తరం వచ్చింది. ఇయర్ బావా, నువ్వు నా కాళ్ళు కడిగి నీ చెల్లెల్ని నా చేతిలో పెట్టావు. పాపం కట్నం కూడా బాగానే ముట్ట చెప్పావు. కానీ అదేం పాదము, నీ చెల్లెలు నా కొంపలో అడుగు పెట్టింది. ఆ ఉత్సాహంతో ఫుల్లుగా మందు కొట్టాను. ఆ సాయంత్రమే మా బాసును కొట్టాను. ఉద్యోగం పోయింది. ఇంత క్రితం నా ఫుడ్ నేనే కొట్టి నా మందు నేనే తాగేవాడిని. కానీ ఇప్పుడు నీ చెల్లెలకు కూడా పెట్టాలి కదా, అందుకని కనీసం 25,000 ఇవ్వకపోతే కాపురం చేయడం కష్టం. నువ్వు గనక ఆ సొమ్ము ఇవ్వకపోతే నీ చెల్లెల్ని నడి రోడ్డు మీద పెట్టి వేలం వేస్తాను. ఇట్లు నీ బావ హరిశ్చంద్రుడు ఒకటేసారి. చెచ్చే, పావలాకి అర్ధరూపాయికి పెళ్ళాన్ని నమ్ముకునే యదవని ఈడే చూశాను. ఆడి పేరే హరిశ్చంద్రుడు. నా బతుక్కి ఇదొక్కటేనే. రాంగ్ షో. హలో, హాయ్. నేను వచ్చా. ఎవరండి? కాయ రజాకాయ్ 1 × 5 = 10. చూస్తే నష్టం, కోస్తే లాభం. కమాల్ మ్యామ్. ఏం బ్రదర్, ఇదేమైనా తెలుగు మత్స్య విక్రయ కేంద్రం అనుకుంటున్నారా? అంటే ఏమిటో చెప్పండి అన్నగారు. చేపల బజార్ ముందు ముక్కలు వంచండి, రఫ్ఫరించేస్తా. ఆలస్యం ఎందుకు? ఆట ప్రారంభిద్దాం. నా దగ్గర క్యాష్ లేదు, అప్పు పెట్టు. పేక దగ్గర అప్పు కుదరదని మా పెద్దోళ్ళు చెప్పారు చిన్నప్పుడు. సర్లేవయ్యా, రేపు మీ అమ్మ చావదా? దగ్గరుండి దినం చేంజన. పర్వం, మీ అమ్మ చచ్చిపోయింది రే. ఊరుకోబాబాయ్ ఈ బజార్ ఉంటే తీసుకెళ్తారా? అప్పుడు కలుపుతావులే ముక్కలే. అరే, ఈ పేకడ పాపరా వస్తున్నాడు, బోడు కాళీ చేయండి రా.